టిబిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదన్నారు. తనకు అటెండర్ పదవిచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు జగ్గారెడ్డి. పదేళ్లలో పిసిసి అధ్యక్ష పదవి చేపడతానని, ముఖ్యమంత్రిని కూడా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ చెప్పింది ఫాలో అవుతానని చెప్పారు జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. పిసిసి వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి కానీ పిసిసి ఇచ్చారు, ఇయ్యగానే రేవంత్ రెడ్డి ఫాలో కాలేము. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అదే ఫాలో అవుతాం. నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేనైతే పైరోజు చేస్తలేదు. మీకు క్లారిటీ ఉంది కదా, ఇదైతే చెప్పే ప్రోటోకాల్లో నేను లేను. ఒకటి, ఎవరైనా బాగానే ఉంటుంది, ఎవరైనా ఆ కుర్చీ నడిపిస్తుంది. పిసిసి కుర్చీ ఆటోమేటిక్ నడిపిస్తుంది, అదేమి ఇబ్బంది ఉండదు. నేనేం చెప్తాను తెలుసా, గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను నేను, అది పెట్టుకోండి. అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి మీకు జోక్ చేస్తలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, జగ్గారెడ్డి ఒక రెండేళ్ళు గాంధీ భవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తాను నేను. పదిహేను ఇంకుంది కదా నాకు, నా వయసు 58, 15 అన్నా కూడా ఇంకొక 68 దాకా 15 టార్గెట్. ఈ 15 నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా.